జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయం వద్ద ఒంగోలు నగర తెలుగు మహిళా పసుపులేటి వెంకట సునీత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి సంక్రాంతి కనుమ విశిష్టత తెలియజేస్తూ రంగురంగుల రంగవల్లులను శోభాయనమానంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావులపల్లి పద్మజ, ప్రముఖ వైద్యురాలు సరోజనమ్మ, గోరంట్ల అనురాధ, గంగవర్పు పద్మ వ్యవహరించారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు తెలుగుదేశం పార్టీ తరఫున బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాస్, గురాల రాజ్ విమల్, కొటాలి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, రాష్ట్ర మహిళా నాయకురాలు కామరాజుగట్ట కుసుమకుమారి తదితరులు హాజరై విజేతలను అభినందించారు. పెద్దలందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు వచ్చిన పెద్దలందరికీ, మహిళలకి పెద్దలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇలాంటి సంబరం జరుపుకోవటం నాకు నా ఆధ్వర్యంలో జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి దీనికి వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజున ముగ్గుల పోటీలు నిర్వహించాము. దానికి ఈ రోజున అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. అందరూ చాలా బాగా ముగ్గులేశారు. రెండవ రోజు రేపు సాంప్రదాయ సిద్ధంగా భోగి నిర్వహిస్తా ఉన్నాము. తెలుగు టౌన్ మహిళ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నాం. ముగ్గుల పోటీలు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో కరోనా అయి వచ్చి ఇంత బాధలు పడుతున్న తర్వాత మళ్ళా మేము తెలుగుదేశం ఆధ్వర్యంలోనే ఆ రోజు ఒక కార్యక్రమం జరిపాము. ఇది కూడా ఈ రోజున మహిళలందరికీ కూడా ఉత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి ముగ్గుల పోటీలు జరపడం జరిగింది. సోదరి సునీత గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముగ్గుల పోటీలు ఎంతో ఆసక్తికరంగా జరిగాయి. చాలామంది మహిళలు పార్టిసిపేట్ చేశారు. న్యాయ నిర్ణేతలుగా మేమందరం కూడా న్యాయంగా ప్రైజులు ఇవ్వటం కూడా జరిగింది.